ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంతే బలంగా ఎగిసిపడుతుందని మదనపల్లె జేఏసీ నాయకులు హెచ్చరించారు. మదనపల్లె జిల్లా కోసం ఉద్యమించే నాయకులపై కేసులు నమోదు చేయడంపై ప్రెస్ క్లబ్ సమావేశంలో చర్చించారు. పొంగునూరు, పీలేరు, తంబలపల్లి, మదనపల్లి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయచోటిని జిల్లాగా ప్రకటించడం పట్ల ఎక్కడున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, కుల సంఘాలు, ఎన్జీఓస్ అందరూ కూడా మనోవేదనకు గురై ఉద్యమాలు చేస్తున్నారని గత నెల 26వ తేదీన మదనపల్లి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తాము అందరూ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తున్నాం. ఎక్కడా కానీ దుర్భాషలు ఆడటం కానీ, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం కానీ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ, ప్రజలకు ట్రాఫిక్ అంతరాయాలు కల్పించకుండా ఎంతో సంస్కారబద్ధంగా ఈ ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. మదనపల్లి, తమ్ముళ్ళపల్లి, పీలేరు, పొంగునూరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయచోటిని జిల్లా ప్రకటించడం పట్ల ఇక్కడున్న అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, కుల సంఘాలు, ఎన్జీఓస్ అందరూ కూడా చాలా మనోవేదనకు గురై గత 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. గత నెల 26వ తేదీ నుంచి మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మేమందరం కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో మేము నిరసనలు తెలియజేస్తాము. ఎక్కడ కానీ పరుష పదజాలం వాడటం కానీ, ఎక్కడ కానీ ప్రజాప్రతినిధులు కించపరచడం కానీ, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, లేదా శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కానీ, ట్రాఫిక్ అంతరాయం కల్పించడం కానీ ఏమీ లేకుండా ఎంతో సంస్కారంతో, క్రమశిక్షణతో ఈ ఉద్యమం సాగుతాము. దీని పట్ల మదనపల్లి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాన్ని స్వాగతిస్తున్నారు. మరి పోలీస్ వారు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి మా మీద లేనిపోని ఆంక్షలు పెట్టడము, పర్మిషన్ లేదని చెప్పనేసి కార్యక్రమాలు రద్దు చేయించటము, ఈరోజు యాక్చువల్గా దాదాపు 5000 మంది విద్యార్థులతో ఈ జిల్లా సాధన సమితి సాధన జేఏసీ ఆధ్వర్యంలో మంచి ర్యాలీ ఉండింది. విద్యార్థులందరూ కూడా మేము పోయి అడుగగానే వాళ్ళు సంఘీభావం ప్రకటించారు, అధ్యాపకులు సంఘీభావం ప్రకటించారు, యాజమాన్యం వారు సంఘీభావం ప్రకటించారు. మరి నిన్నటికి నిన్న ఆ కళాశాల వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం, మా ఉద్యమ నాయకులు నరేంద్ర గౌతమ్ పోయి పోలీసు వారిని సంప్రదిస్తే పర్మిషన్ లేదంటాము. దీన్ని మా ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అణచివేయడంగా మేము భావిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ప్రజల ఆకాంక్ష, మదనపల్లి ప్రజల కోరిక, మదనపల్లి ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి మదనపల్లి జిల్లా, ఈ మదనపల్లి జిల్లా అనేది మదనపల్లి ప్రజల హక్కు. ఒకనొక సందర్భంలో చిత్తూరు జిల్లా బైఫర్కేషన్లో మదనపల్లికి అన్యాయం జరిగింది. తర్వాత కాలంలో రాజంపేట పార్లమెంట్ ఏర్పాటైనప్పుడు మదనపల్లికి అన్యాయం జరిగింది. కానీ ఈసారి మదనపల్లికి అన్యాయం జరిగితే మరొక 50 నుంచి 100 సంవత్సరాలు మదనపల్లి మళ్ళా కోలుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము మదనపల్లి జిల్లా డిమాండ్కి భావితరాలు, మా పూర్వీకులు, మాకున్నటువంటి ఆనాటి ఉద్యమకారులు, ఆనాటి రాజకీయ పార్టీలు వాళ్ళు సరిగా చేయలేదేమో, కాబట్టి మదనపల్లిని కూడా మేము మళ్ళా కోల్పోయినామేమో అని అదే మాట మా దగ్గర రాకుండా మేము దేనికైనా సిద్ధపడి మదనపల్లి జిల్లా సాధన కోసం అనేక రకాలైన కార్యక్రమాలు, పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇందాక నా మిత్రుడు చెప్పినట్టు జేఏసీ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా అప్రజాస్వామికంగా కానీ, ఎక్కడ కూడా కోవిడ్ రూల్స్ని, నిబంధనలు ఉల్లంఘించి కానీ, ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించి కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు జరిగాయి. కానీ కేవలము ఈరోజు ప్రభుత్వము ఒకసారి మనం బ్యాంకు పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలైన పోరాటాలు చేశాం. ఆ రోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కూడా మాతో పాటు కలిసి పోరాటం చేసిన వాళ్ళే. ఆ రోజు ఈ పోరాటాలు మంచి పోరాటాలు, ఆ పోరాటాలకి విలువ ఉండేది. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వస్తే మాత్రము మా పైన ఏ విధంగా వస్తారంటే, ఈ బర్త్డేకి విషెస్కి వస్తాయి కదా లెటర్స్, లేకపోతే ఈ పెళ్లికి శుభాకాంక్షలు తెలపడానికి వస్తాయి కదా లెటర్స్, ఆ విధంగా రోజుకు ఒక లెటర్లు, సమూన్లు, తర్వాత నోటీసులు, సమూన్లు, నోటీసులు, సుమారు 100 మందికి పైన నోటీసులు ఇచ్చారు, వాళ్ళపైన కేసులు పెట్టారు. అంటే కేసులు పెట్టడం కూడా మామూలు సెక్షన్లు కాదు, అన్ని ఐపీసీ సెక్షన్లు పెడతా ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఒకవేళ నిజంగానే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలని మీరు ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు, రేపు మళ్ళా మీరు ప్రతిపక్షంకి రావచ్చు, మీ పైన కూడా ఈ విధంగానే కేసులు పెట్టారా? ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మీరు చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఎక్కడైనా కూడా మేము అప్రజాస్వామికంగా కానీ, ఇల్లీగల్గా కానీ ఏమన్నా యాక్టివిటీస్ ఏమైనా చేస్తూ ఉన్నామా? చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న యాక్టివిటీస్ని మీరు ఉక్కుపాతంతో అణచివేస్తాం. నిన్న మేము స్టూడెంట్స్ని కలవడానికి కరెస్పాండెంట్ కలిస్తే వాళ్ళకు ఏదో
వాళ్ళని కలిస్తే వాళ్ళకు ఈ కాలేజీ రండి, కాలేజీకి పోయి మీరు నోటీస్ ఇస్తారు, మీరు ర్యాలీకి పోతే మీ పైన కేసు కట్టామని చెప్పి నోటీస్ ఇస్తారు. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బ్రిటిష్ వారి మీద స్వాతంత్ర పోరాట సమయంలో డాక్టర్ అనీ బెసెంట్ గారు మదనపల్లెలో హోమ్ రూల్ ఉద్యమం నడిపినటువంటి చరిత్ర. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ మదనపల్లెలో అన్ని పార్టీలు కలుపుకుని, అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కలుపుకుని మదనపల్లి జిల్లా సాధన కోసం మేము పోరాడుతున్నాం. ఈ పోరాటంలో భాగంగా పోలీసులు మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. మేము ఏం నేరం చేశాము అని అడుగుతున్నాం. మేము మొన్న బీ కొత్తకోట వెళ్ళాము, అక్కడ ప్రజలను ఎడ్యుకేట్ చేశాము. మేము అక్కడ పోయిందే నేరం ఉన్నట్లుగా మా మీద కేసులు బుక్ చేశారు, అది ఐపీసీ సెక్షన్లో పెట్టారు. పోలీసులకు ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. మేము ఆ హక్కులకు లోబడి మాత్రమే మేము పనిచేస్తున్నాము. అహింసే ఆయుధంగా మేము ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం తప్ప ఎక్కడ కూడా హింసాత్మక ధోరణులు కానీ చట్టానికి వ్యతిరేకంగా కానీ మేము ఎక్కడా ప్రవర్తించలేదు. కాబట్టి మదనపల్లి పోలీసులు కూడా కొంత ఈ ఉద్యమం పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించి ఈ ఉద్యమకారుల మీద అక్రమ కేసులు బనాయించకుండా ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే ఇది ప్రజల్లో ఉండి వచ్చినటువంటి ఉద్యమం, ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించే విధంగా సహకరించాలని. ఇటువంటి కేసులకు ఎవరు ఏ ఉద్యమకారుడు కూడా భయపడడు. అయితే ఈ విధంగా కేసులు పెడతా పోతే పోలీసుల మీద ఉన్నటువంటి గౌరవం, ఆ సున్నితత్వం దెబ్బతిన్నదంటే, ఆ పోలీసుల మీద గౌరవం పోయిందంటే ప్రజలలో రేపు చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ సున్నితత్వాన్ని పోగొట్టకుండా పోలీసులు అంటే ఆ భయము, ఆ గౌరవము ఉండేటట్టుగా, చట్టం మీద ఆ గౌరవం ఉండేటట్టుగా మీరు ప్రవర్తిస్తే అందరికీ బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై మదనపల్లి, జై మదనపల్లి జిల్లా. ప్రజల కోరిక మేరకు ప్రతిపక్షాలు అందరూ ఒకటయ్యి ఒక జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్ని భాగస్వాములు చేసి ఈ ఉద్యమము ఎంతో ఆదర్శవంతంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ ఉద్యమాన్ని జనాలకు తీసుకోపోవడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా పాలకులు ఎక్కడ వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, ఎక్కడ వీళ్ళు చరిత్రీయులుగా మిగిలిపోతాము, ఇది వీళ్ళకి ఇదే లాస్ట్, ఆఖరిగా రాజకీయంగా వీళ్ళకి ఇదే లాస్ట్ అని చెప్పి వాళ్ళు గ్రహించి పోలీసుల ద్వారా మా ఉద్యమాన్ని అణిచివేయటానికి వివిధ రూపాల్లో వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకుండా నోటీసులు సర్వ్ చేస్తూ ఐపీసీ సెక్షన్లు పెట్టు వివిధ రకాలుగా మా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం జరుగుతారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ విధంగా మాట్లాడవచ్చు, ప్రజాస్వామ్యం పథకం ఎవరు, ప్రజాస్వామ్యంగా మాట్లాడే అర్హత మీకు ఉందా, ప్రజాస్వామ్యం అంటే మీకు అర్థం తెలుసా, ప్రజా హక్కుల కోసము ప్రజల పక్షాన నిలబడి రాజకీయాలకు అతీతంగా మేము ఈరోజు పోరాటం చేస్తాము, భావితరాల కోసం మేము పోరాటం చేస్తాము. మీరు అమ్మాయి వదో అడుక్కొని వదో అనే విధంగా, అమ్మ పెట్టదో అడుక్కొని వదో సందర్భంగా ఆ విధంగా మీరు ఎట్లా మీరు పై అధికారులతో అధిక నాయకత్వంతో మీరు మాట్లాడారు. మీరు అక్కడ పోతే చేతులు కట్టు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అది మీ పరిస్థితి. మేము ప్రజల కోసం మేము పోరాడుతూ ఉంటే మా ఉద్యమాన్ని అడగడానికి మీకు సిగ్గుందా, మా ఉద్యమాన్ని అణచేయడానికి మీకు ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, ఈ ఉద్యమాన్ని అడచగలరా, మీరు ఎట్లా అడుస్తారు అనుకుంటున్నారు, ఇది ప్రజా ఉద్యమం. ప్రతిపక్షాలు, జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమం వెళ్ళిపోయింది, ప్రజల్లోకి వచ్చిన ఉద్యమం ఇది. మీరు జిల్లా కోసము మా పైన, సామాన్య కార్యకర్తల పైన, ప్రజల పైన పెట్టే తప్పుడు కేసుల పైన పెట్టిన శ్రద్ధ జిల్లా పైన పెట్టి మాట్లాడింటే ఏ పొద్దు జిల్లా వచ్చేసింది, ఏ రోజు జిల్లా వచ్చింది, అది మీకు చేత కాదు. కబ్జాదారులు చుట్టుపక్కల ఉంటే కబ్జాదారులను కాపాడడానికి వాళ్ళపై కాపాడేదానిపై పెట్టిన శ్రద్ధ జిల్లా పైన మీ అధినాయకత్వం మాట్లాడి